ఆ సినిమా ఎట్లా అనిపించింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ ఉంది. సో మీడియా మిత్రులందరికీ, లైక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మేము షో చేసినాం. సో వీఆర్ గెటింగ్ ఏ గుడ్ రెస్పాన్స్, చాలా హ్యాపీగా ఉంది. సో సినిమా మొత్తం లైక్ గ్రాఫ్ మొత్తం ఇలా వెళ్ళిపోయింది. సో విచ్ ఇస్ వెరీ హ్యాపీ, ఎందుకంటే సినిమా ఎప్పుడు గ్రాఫ్ ఇలా ఉండాలి ఇలా ఉండద్దు. సో మా సినిమా గ్రాఫ్ వచ్చేసి నేను జెన్యున్ రివ్యూగా నేను అడిగినప్పుడు నీకు సినిమా గ్రాఫ్ మొత్తం ఇట్లా వెళ్ళిపోయింది లాస్ట్కి, లైక్ దే వెర్ క్రయింగ్ అనమాట వెనకాల, లైక్ చూస్తూ ఉన్నా నేను. సో అందరు ఏడుస్తూ ఉన్నారు అండ్ నవ్వుతూ ఉన్నారు, బ్రహ్మాజీ ఫన్కి అండ్ మన రవివార్స ఫన్కి, అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ హిట్ నాకు పడింది మిస్టర్ ప్రెగ్నెంట్, సో హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఐ హోప్, అంటే నేను ఏ సినిమాలో ఇంత పర్ఫార్మెన్స్ చేయలేదు ఇప్పటిదాకా, బట్ ఈ సినిమా నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సినిమా. మీరు చెప్పాలి ఎట్లా, లైక్ ఆ ప్రెగ్నెన్సీ క్యారీ చేసి సరిగ్గా చేసినా లేదా జస్టిఫై చేసినా లేదా మీరు ఆన్సర్ చెప్పండి, అది నేను చెప్పడం కంటే. అంటే ఒకటే నా యూనిక్ ఉండాలి కాన్సెప్ట్ అని అనుకున్నాను నేను. అంటే నా కోసం రాకపోయినా కాన్సెప్ట్ కోసం రావాలి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బేసికలీ ఇక్కడ ఎట్లుంటుంది అంటే, ఒక చిన్న షాప్ ఉందన్నాను, ఒక చిన్న నా ఫ్రెండ్ కూడా ఒక షాప్కి వెళ్ళింది చిన్న షాప్, అక్కడ బ్రాండెడ్ షర్ట్ ఉన్నదంట. సో ఆ బ్రాండెడ్ షర్ట్ ఏంటంటే 2500 అంటాను. సో పక్క నేను ఏమో 2500 పెట్టి ఏం కొనాలి, ఈ చిన్న షాప్లో 2500 పెడతారా చల్ అని చెప్పేసి అనుకున్నాను. అదే పక్కకి వెళ్తే ఒక షోరూమ్ ఉందన్న, అదే షర్ట్ అక్కడ 4000 ఉందన్న. ఈ అమ్మ షోరూమ్కి వచ్చిన కదా, ఇది బ్రాండెడ్ ఇది బ్రాండెడ్ రా భయ్ అని చెప్పేసి చూసుకొని ఆ 4000 పెట్టి కొన్నాడు అన్నాడు. సో ఆ షాప్ నేనన్నా. సో పెద్ద సినిమా ఏదైతే ఫీల్ ఉంటుందో, సో ఈ సినిమాలో కూడా అదే ఫీల్ ఉంటుంది. కానీ షాప్ చిన్నది, అంటే షాప్ నేను చిన్న హీరోని అంతే. కానీ సినిమా మాత్రం పెద్ద సినిమా. చిన్న సినిమాలు కూడా చాలా కంటెంట్ వైజ్ వచ్చినాయి, చాలా ఆడుతున్నాయి. అవును. సో మీ నమ్మకం ఏంటి? అంటే నమ్మకం అదే అండి, ఆడియన్స్ మీద ఉన్న నమ్మకం. అట్ ది సేమ్ టైం ఆ ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు. సో మీరు చిన్న సినిమాలు చూసినట్లయితే, లైక్ దేర్ ఆర్ బిగ్ ప్రొడ్యూసర్స్ అండ్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈవెన్ మా సినిమా కూడా ఇప్పుడు మైత్రి వాళ్ళు ఏదో డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. సో విచ్ ఇస్ వెరీ హ్యాపీ. అండ్ 150 ఏబో థియేటర్స్లో రిలీజ్ అయింది. అండ్ యా, సో రేపు టాక్ బట్టి ఇంకా నాకు ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ అంటే టెన్షన్ ఉండదు. అంటే నేను ఏంటంటే బేసికలీ ఇప్పుడు ఇక్కడ రివ్యూ తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ, నిన్న మేము ఉమెన్స్కి వేసినాం, సో వీ గాట్ ఏ గుడ్ పాజిటివ్ రెస్పాన్స్. అండ్ ఇప్పుడు ఇక్కడ మీ అందరికీ వేసినాం అనమాట, సో మీడియా మిత్రులందరికీ, వాళ్ళ ఫ్యామిలీకి వేసినాం. ఎవ్రీ వన్ వేర్ లైక్ వచ్చేటప్పుడు చాలా బాగా చేసినాం నాన్న లైక్ అని చెప్పేసి వాళ్ళ ఓన్ ఇంట్లో వాళ్ళలాగా ట్రీటెడ్ మీ. సో ఐ గాట్ ఏ గుడ్ రిజల్ట్. సో రాబోయే సినిమాలు ఎలా వస్తాయి, ఎలాంటి సినిమాలు వస్తాయి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నెక్స్ట్ బుట్కట్ బాలరాజు ఉందండి. సో ఇట్ కంప్లీట్ సోహెల్ అనమాట, మాస్ ఆ పన్ అదంతా. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.